నీవు ఒక మంచి ఇల్లును కొనుక్కోవచ్చు, అయితే ఆ ఇంటిలో సమాధానము నీవు కొనుక్కోలేదు. నీ డబ్బుతో ఒక మంచి డాక్టర్నే కొనుక్కొని నీ ఇంట్లో పెట్టుకోవచ్చు, కానీ నీ డబ్బు నీకు ఆరోగ్యాన్ని కొని ఇవ్వలేదు. నీవు ఎంతగా అయినా డబ్బును సంపాదించవచ్చు, కానీ నీ డబ్బుతో నీ ఆయుష్ను నీవు కొనుక్కోలేవు. నీవు సంపాదించినటువంటి డబ్బుతో నీ మరణాన్ని నీవు ఆపలేవు. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింతీ సంఘానికి రాస్తూ 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము. అంటే ఆయన సమయమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఈ సమయాన్ని మీరు జార విడిచినట్లయితే, ఈ సమయాన్ని మీరు సద్వినియోగము చేసుకొనకపోయినట్లయితే, మరలా మీ జీవితంలోనికి ఈ యొక్క సమయము వచ్చేటువంటి అవకాశము లేదు. కనుక ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. ఒకవేళ రేపో ఎల్లుండో వచ్చే సంవత్సరమో లేకపోతే పెళ్ళైపోయినటువంటి తర్వాతనో, పిల్లలు పుట్టినటువంటి తర్వాతనో, ఉద్యోగం వచ్చినటువంటి తర్వాతనో అని మీరు ఆలస్యం చేసేటువంటి పరిస్థితి లే. ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం, ఇదే రక్షణ దినము అన్నటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువుల వారు తన సేవను ప్రారంభించినప్పుడు మొదటగా ఆయన పలికినటువంటి మాటలు ఏమిటంటే, పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనస్సు పొందమని యేసు ప్రభువుల వారు చెప్పారు. ఎందుకంటే సమయం అన్నటువంటిది గతించిపోతూ ఉంది, నీకు ఇవ్వబడినటువంటి సమయము ముగించబడేటువంటి స్థితి ఉన్నది. చివరిగా ప్రకటన గ్రంథంలో యోహానుతో ఆయన అంటూ ఉన్నారు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. అంటే నీ సమయము అంతరించిపోతూ ఉన్నది, నీ జీవితానికి ఒక ముగింపు అన్నటువంటిది ఉన్నది. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం, ఇదే రక్షణ దినం. ఒకవేళ నీ జీవితంలో ఈ సమయాన్ని నీవు సద్వినియోగము చేసుకొనకపోతే, ఒకవేళ దేవుడిచ్చేటువంటి రక్షణను నీవు నిర్లక్ష్యము చేస్తే, దేవుడు పిలుచుచున్నటువంటి ఆ పిలుపును నీవు ఒకవేళ అంగీకరించకపోయినట్లయితే, నీ జీవితంలో చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకని ఈ యొక్క సమయము మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం అంటూ ఉన్నాడు, ఎందుకని ఇదే రక్షణ దినం అంటూ ఉన్నాడంటే, దేవుడు మానవులను సృష్టించుటలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశము ఏమిటంటే, మానవుడు దేవునితో బ్రతకాలి. అయితే మానవుడు పాపము చేసి దేవునికి దూరమైపోయాడు. అయితే దూరమైపోయినటువంటి మానవుణ్ణి తిరిగి దేవుడు మానవుణ్ణి తన దగ్గరికి చేర్చుకొనుటకు తన కుమారుడైనటువంటి క్రీస్తును ఈ లోకంలోనికి పంపించాల్సి వచ్చింది. యేసు ప్రభువుల వారు దాదాపు 2000 సంవత్సరముల క్రితము ఆయన ఈ భూమి మీదకి మానవునిగా వచ్చారు. సమస్త మానవుల యొక్క పాపముల కొరకై ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ఆయన పరిశుద్ధినిగా చనిపోయి ఆయన పరిశుద్ధినిగా తిరిగి 3వ దినమున పునరుద్ధానుడయ్యాడు. యేసు ప్రభువుల వారు చనిపోయి తిరిగి లేచుట మాత్రమే కాదు,
ఆయన పరలోకములోనికి ఆరోహణమయ్యాడు. ఆయన వెళుతూ వెళుతూ చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఇదిగో మీరు ఏ విధముగా అయితే నేను పరలోకములోనికి వెళ్ళుట మీరు చూస్తూ ఉన్నారో అదే విధముగా నేను మరలా తిరిగి వస్తానని ఆయన చెబుతూ ఉన్నారు. కాబట్టి మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము, ఎందుకంటే ఆయన తిరిగి వచ్చేటువంటి సమయము ఆసన్నమవుతూ ఉన్నది. ఎందుకు ఇదే రక్షణ దినము అంటే, ఈ భూమి మీద జన్మించినటువంటి నీకు ఒక ముగింపు ఉన్నది. కాబట్టి ఇది మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము, ఇదే రక్షణ దినము. సమయమందు ముగ్గురు వ్యక్తులను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నా. యేసు ప్రభుల వారు ఈ ముగ్గురి వ్యక్తులను కూడా పిలిచారు. పిలిస్తే వారు యేసు ప్రభు యొక్క పిలుపును నిర్లక్ష్యం చేశారు. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఇది మిక్కిలి అనుకూలమైనటువంటి సమయమని వారు అర్థం చేసుకోలేకపోయారు. ఇదే రక్షణ దినము అన్నటువంటి విషయాన్ని వారు గ్రహించలేకపోయారు. కనుక వారి జీవితంలో చాలా నష్టపోయారు. ఎంతగా నష్టపోయారంటే, వారు నష్టపోయినటువంటి దానిని తిరిగి పొందుకోలేనంతగా నష్టపోయారు. గమనించండి, ఒకవేళ ఒక వ్యాపారంలో ఒక మనుషునికి నష్టము వస్తే, ఆ మనిషి మరొక వ్యాపారాన్ని చేసి తనకు కలిగినటువంటి నష్టాన్ని ఆయన పూడ్చుకోవచ్చు. లేకపోతే నీకు ఒక విధముగా నష్టము కలిగితే మరొక విధముగా ఆ నష్టాన్ని నీవు తీర్చుకోవచ్చు. అయితే నీవు వింటున్నటువంటి మాటలను నీవు నిర్లక్ష్యము చేస్తే మరలా నీవు ఆ నష్టాన్ని పూడ్చుకోలేనటువంటి ఒక దుస్థితిని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉన్నది. ఒకసారి యేసు ప్రభువుల వారు పాపులతో కలిసి భోజనం చేస్తూ ఉన్నారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి అన్నాడు, దేవుని రాజ్యములో భోజనము చేయుట ఎంతో ధన్యమైనటువంటిది కదా అని. అప్పుడు యేసు ప్రభువుల వారు వారికి ఏం చెప్పాడంటే, ముగ్గురు వ్యక్తులను గురించి చెప్పారు. ఒక మనుష్యుడున్నాడు. ఆ మనిషి ఏం చేశాడంటే, ఒక విందు చేయించాడు. గొప్ప విందు చేయించాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఈ విందును గురించినటువంటి సమాచారమును వారికి ముందుగానే అందజేశాడు. విందు సిద్ధపరచబడినటువంటి తరువాత ఎవరికైతే ముందుగానే ఆయన విందును గురించినటువంటి సమాచారాన్ని అందజేశాడో వారి దగ్గరికి తన మనుష్యులను పంపించాడు. విందు సిద్ధపరచబడి ఉన్నది కాబట్టి పిలువబడినటువంటి మీరు వచ్చి ఆ విందులో పాల్గొనమన్నాడు. అయితే ముగ్గురు వ్యక్తులు ఏం చేశారంటే, మూడు విధములైనటువంటి జవాబును ఆ విందును ఏర్పాటు చేసినటువంటి ఆ మనుష్యునికి అందజేశారు. అందులో మొదటి వ్యక్తి ఏమంటూ ఉన్నాడంటే, ఈ విషయాన్ని మనం లూకాసు వార్త 14వ అధ్యాయంలో మనము చూస్తాము. 18, 19, 20 వచనములను మనము చూసినట్లయితే, ఈ మొదటి వ్యక్తి, రెండవ వ్యక్తి, మూడవ వ్యక్తి ఏమని జవాబిచ్చారో మనకు తెలుస్తుంది. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. మరి ఒకడు, అంటే రెండవ వాడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింపవెలుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నాను నేను.
మూడవ వ్యక్తి అంటున్నాడు, మరొకడు నేనొక స్త్రీని వివాహము చేసుకున్నాను అందుచేత నేను రాలేననేను. పిలువబడినటువంటి వారిలో ఈ ముగ్గురు వ్యక్తులు కూడా మూడు విధములైనటువంటి సాకులను చెబుతూ ఉన్నారు, నెపములు చెబుతూ ఉన్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుని కూడా ఆయన రక్షించి ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ఏర్పాటు చేసేటువంటి గొప్ప విందులో ప్రతి మానవుడు కూడా పాలు పొందాలని, ఆ విందులో పాల్గొనుటకు నీకు కావలసినటువంటి అర్హత ఏమిటో, ఎలా సిద్ధపడాలో నీకు తెలియచేయడానికి ఆయన కూడికను ఏర్పాటు చేశాడు. కాబట్టి నీవు యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆయన ఏర్పాటు చేసేటువంటి విందులో నీవు పాల్గొంటావో, లేకపోతే ఈ ముగ్గురు వ్యక్తుల వలె నీవు సాకులు చెబుతావో నెపములు చెబుతావో, నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ మొదటి వ్యక్తి అంటూ ఉన్నాడు, విందును గురించినటువంటి సమాచారం నాకు వచ్చింది, నేను రావాలనుకున్నాను, అయితే ఇప్పుడు నా యొక్క స్థితి ఏమిటంటే నేను ఒక పొలమును కొని ఉన్నాను కాబట్టి నేను రాలేను అని ఆయన చెబుతూ ఉన్నాడు. ఈ యొక్క పొలము దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే, పొలము మనము చేసేటువంటి పనికి సాదృశ్యంగా ఉన్నది. ఎందుకు? ఈ యొక్క లోకములో ప్రతి మానవుడు కూడా పనిచేస్తూ ఉన్నాడంటే, కష్టపడుతూ ఉన్నాడంటే, ఉద్యోగం చేస్తూ ఉన్నాడంటే, చదువుతూ ఉన్నాడంటే డబ్బును సంపాదించడానికి. ఈ యొక్క పొలము ధనానికి సాదృశ్యంగా ఉన్నది. ఇలాంటి సువార్త కూడికలను ప్రపంచవ్యాప్తముగా దేవుడు ఆయా సేవకుల ద్వారా ఈ భూమి మీద ఉన్నటువంటి సకల మానవులకు కూడా, యేసుక్రీస్తు సమస్త మానవుల పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడు, ఆయన రక్తములో కడుగబడుట ద్వారా మానవుని యొక్క పాపములకు క్షమాపణ ఉన్నది, ఆయన తిరిగి వచ్చినప్పుడు ఎవరైతే ఆయన పరిశుద్ధ రక్తములో కడుగబడతారో, ఎవరైతే ఆయన ఏర్పాటు చేసేటువంటి విందులో పాల్గొంటారో, వారికి ఆశీర్వాదము పరలోకము ఉంటుందన్నటువంటి విషయాన్ని స్పష్టము చేస్తూనే ఉన్నారు. అయితే చాలామంది మానవులు ఏం చెబుతూ ఉన్నారంటే, నేను ఒక పొలమును కొని ఉన్నాను గనుక నేను విందుకు రాలేను అన్నటువంటి స్థితిని కలిగి ఉన్నారు. చాలామంది మానవులు ఈ యొక్క లోకములో డబ్బు సంపాదిస్తే చాలు, ఆ డబ్బు అన్నటువంటిది నా జీవితంలో ప్రతి సమస్యకి పరిష్కారమని భ్రమపడుతూ ఉన్నారు. అందుకే చిన్న పిల్లల నుండే తల్లిదండ్రులు వారు చక్కగా చదవాలని, బాగా చదవాలని, బాగా చదవగలిగితే మంచి ఉద్యోగం వస్తుందని, మంచి ఉద్యోగం వస్తే చక్కగా ఎక్కువగా డబ్బులు సంపాదించగలరని వారు పిల్లలను బలవంతం చేస్తూ ఉంటారు, చదివిస్తూ ఉంటారు. ఎందుకంటే మానవుడు అనుకుంటూ ఉన్నాడు, ఒకవేళ నేను పొలమును కొనగలిగితే ఆ పొలము నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఇస్తుందని. ఆది నుండి కూడా మానవుడు, నేను డబ్బు సంపాదించగలిగితే, ధనాన్ని సమకూర్చుకోగలిగితే నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు అది పరిష్కారమని భ్రమపడుతూనే ఉన్నాడు. గమనించు, డబ్బుని సమస్యకు ఎప్పటికీ పరిష్కారం కా. ఎందుకు అంటే పేదవారు డబ్బు ప్రతి సమస్యకు పరిష్కారం అని అనుకుంటారు, అయితే డబ్బు ఉన్నటువంటి వ్యక్తికి కూడా సమస్యలున్నాయి. ఈ లోకంలో ఎంతో మంది ధనికులుగా ఎంచబడినటువంటి వారు, ఈ లోకంలో ఎంతో పెద్ద పేరును సంపాదించినటువంటి వారు,
ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. కారణమేంటి? వారికి డబ్బు లేదా? డబ్బు ఉంది. హోదా లేదా? హోదా ఉంది. ఏమి కొదువై, ఏమి కొరతై వారు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారో పేద ప్రజలకి అర్థం కాదు. అయితే పేద ప్రజలు అనుకుంటూ ఉన్నారు, నేను డబ్బును సంపాదించుకోగలిగితే నా జీవితంలో ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అని. ఏ విషయంలో అది పరిష్కారం అవుతుంది? నీవు ఒక మంచి ఇల్లును కొనుక్కోవచ్చు, అయితే ఆ ఇంటిలో సమాధానము నీవు కొనుక్కోలేవు. నీ డబ్బుతో ఒక మంచి డాక్టర్నే కొనుక్కొని నీ ఇంట్లో పెట్టుకోవచ్చు, కానీ ఆ డాక్టరు నీకు ఆరోగ్యాన్ని కొని ఇవ్వలేడు. నీ డబ్బు నీకు ఆరోగ్యాన్ని కొని ఇవ్వలేదు. నీవు ఎంతగా అయినా డబ్బును సంపాదించవచ్చు, కానీ నీ డబ్బుతో నీ ఆయుష్ను నీవు కొనుక్కోలేవు. నీవు సంపాదించినటువంటి డబ్బుతో నీ మరణాన్ని నీవు ఆపలేవు. నీవు సంపాదించినటువంటి ధనముతో ఈ లోకములో, ప్రకృతిలో జరిగేటువంటి విపత్తులను నీవు ఆపలేవు. నీ దగ్గర ఉన్నటువంటి డబ్బుతో ఈ లోకములో సంభవించేటువంటి విపత్తు నుండి ఏ మానవుడు కూడా తప్పించుకొనలేడు. కాబట్టి ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో నేను డబ్బు సంపాదిస్తే చాలు, లేకపోతే నేను డబ్బు సంపాదించాను కాబట్టి ఇక నాకు యేసు ప్రభు అవసరం లేదు అన్నటువంటి ఒక స్థితిని నీవు కలిగి ఉన్నావేమో. ఈ మొదటి వ్యక్తి అనుకుంటూ ఉన్నాడు, అది గొప్ప విందు కావచ్చును, అయితే ఆ గొప్ప విందులో నేను పాలు పొందుటకు అవసరం లేదు, ఎందుకంటే నేను పొలము కొని ఉన్నాను, ఆ పొలములో నేను సంపాదించేటువంటి ధనము నాకు చాలనుకున్నాడు. అయితే ఆయన జీవితంలో మరలా ఆ విందుకు ఆయన పిలువబడలేనటువంటి దుస్థితి వచ్చింది. అందుకోసమని ఆ విందు చేయించినటువంటి వ్యక్తి చెబుతూ ఉన్నాడు, అయితే ఎవరైతే రాలేమన్నారో ఇక మీరు వారిని బలవంతము చేయొద్దు, వారిని విడిచిపెట్టి ఇంకా వీధులలో అక్కడ ఇక్కడ కుంటివారు, గుడ్డివారు, అంగహీనులు విందుకు పిలుచుటకు యోగ్యత, అర్హత, ఎన్నిక లేనటువంటి వారు ఉన్నారు, వారిని మీరు వెళ్ళి పిలుచుకొని రమ్మని ఆయన చెప్పాడు. కాబట్టి ఒకవేళ నీ డబ్బును బట్టి నీవు యేసు మాటలను తృణీకరిస్తూ ఉంటే నీ జీవితంలో నీవు గుర్తించాలి, నీ ధనము శాశ్వతమైనటువంటిది కా. యేసు ప్రభువులు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పారు, మీరు ఈ భూమి మీద ధనాన్ని మీరు సమకూర్చుకోవద్దు, ఎందుకంటే ఈ ధనము శాశ్వతమైనటువంటిది కా. ఈ యొక్క ధనాన్ని పురుగులు తినివేసేటువంటి పరిస్థితి ఉంది, ఇది చెడిపోయేటువంటి పరిస్థితి ఉన్నది, ఇది శాశ్వతమైనటువంటిది కా. నీవు మరణించినప్పుడు నీ డబ్బు నీకు ఏ విధమైనటువంటి సహాయమును చేయదు, నీ డబ్బు నీతో పాటు రాదు, నీ డబ్బు పరలోకాన్ని నీకు ఇవ్వదు అన్నటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి మన జీవితంలో ఒకవేళ ఇంకా యేసు ప్రభు మాటలను నీవు వింటూ ఉన్నప్పటికీ ఆయన మాటలకు నీవు ప్రతిస్పందించకపోతే, యేసు క్రీస్తును నీ సొంత రక్షకునిగా నీవు అంగీకరించకుండా ఉంటే ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. ఇప్పుడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం, ఇదే రక్షణ దినమని నీవు గుర్తించాలి. ఆ మొదటి వ్యక్తి గుర్తించలేకపోయాడు, కాబట్టి ఆయన జీవితంలో ఆ గొప్ప విందులో పాలు పొందుకునేటువంటి గొప్ప ఆ యొక్క అవకాశాన్ని ఆయన కోల్పోయాడు. యేసు ప్రభువుల వారు 2000 సంవత్సరముల క్రితం ఈ భూమి మీదకి వచ్చారు, ఆయన త్వరలో రానై ఉంచుకున్నాడు. గనుక ఆయన వచ్చినప్పుడు ఆయన ఒక గొప్ప విందును ఏర్పాటు చేయబోతూ ఉన్నాడు. ఆ విందులో నీవు పాల్గొనాలి అంటే యేసు క్రీస్తును నీ సొంత రక్షకునిగా నీవు అంగీకరించాలి, యేసు క్రీస్తును నీవు వెంబడించాలి, అప్పుడు నీవు ఆ వింతులో పాల్గొనగలుగుతావు. ఒక ఉదాహరణ నేను చెబుతాను, యేసు ప్రభువుల వారు మానవునిగా ఆయన ఈ భూమి మీద సంచరిస్తున్నటువంటి దినాలలో
ఒక ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆ ధనవంతుడు యేసు ప్రభుని ఏమని అడిగాడంటే, నేను నీ యొక్క రాజ్యములోనికి రావాలని ఇష్టపడుతూ ఉన్నాను, అంటే నేను మరణించినటువంటి తరువాత నేను నీతో పాటి ఉండాలని అనుకుంటూ ఉన్నానని ఆయన చెప్పాడు. యేసు ప్రభులు వారు చెప్పారు, నీవు ఒకవేళ పరలోక రాజ్యములోనికి ప్రవేశించాలంటే నీవు వ్యభిచరింపకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, అబద్ధ సాక్ష్యములు పలకకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలా అన్నటువంటి మంచి విషయాలను యేసు ప్రభులు వారు తెలియజేశారు. అయితే ఆ యొక్క ధనవంతుడు ఏం చెప్పాడో తెలుసా? ఇవన్నీ నేను చేస్తూనే ఉన్నాను అని ఆయన చెప్పాడు. గమనించండి, ఇప్పుడు యేసు ప్రభుని ఎరిగినటువంటి వారిని గురించి నేను చెబుతూ ఉన్నాను. ఒకవేళ నీ జీవితంలో యేసు ప్రభుని గురించి విన్నావేమో, దేవుని మందిరానికి వస్తూ ఉన్నావేమో, అయితే నీవు దేవుడు కోరుతున్నటువంటి విధముగా జీవించకపోతే కూడా నీవు విందులో పాలు పొందలేనటువంటి స్థితిలోనికి వెళుతావు. ఈ యొక్క ధనవంతుడు కూడా దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలనే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఏం చేయాలని అడిగాడు. యేసు ప్రభులు వారు చెప్పారు, అవన్నీ నేను చేస్తూనే ఉన్నాను అని కూడా ఆయన చెప్పాడు. అయితే యేసు ప్రభువుల వారు, నీలో ఒక కొదువ ఉన్నది, ఆ కొదువ ఏమిటంటే నీ ఆస్తిని అమ్మి నీవు బీదలకిచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించమంటే ఆ యొక్క ధనవంతుడు దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. మంచి పనులు చేస్తూ ఉన్నాడు, వ్యభిచారం చేయడం లేదు, దొంగతనం చేయడం లేదు, నరహత్య చేయడం లేదు, అబద్ధ సాక్ష్యములు పలకడం లేదు, తల్లిదండ్రులను సన్మానిస్తూనే ఉన్నాడు. అయితే కూడా ఆయన జీవితంలో ఒక కొదువ ఉన్నది, అది ఏమిటంటే ఆ ధనాన్ని ఆయన విడిచిపెట్టలేకపోతూ ఉన్నాడు. అంటే దేవుని కంటే ఆ ధనాన్ని ఆయన ఎక్కువ నమ్ముతూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు అన్నాడు, నీకు నాకు మధ్య అడ్డుగా ఉన్నటువంటి ఆ ధనాన్ని విడిచిపెట్టి నీవు వచ్చి నన్ను వెంబడించమంటే ఆ యవనస్తుడు దుఃఖపడుతూ వెళ్ళిపోయాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఒకవేళ నీవు యేసు ప్రభుని గురించి వినే ఉండవచ్చు, యేసు ప్రభుని నమ్ముకొని ఉండవచ్చు, దేవుని మందిరానికి వస్తూ ఉండవచ్చు, యేసునందు విశ్వాసం ఉంచినటువంటి ఒక వ్యక్తివిగా నీవు ఉండవచ్చు, అయితే నీ జీవితంలో ఒక కొదువ ఉన్నది. దేవుణ్ణి వెంబడించడానికి నీ యొక్క జీవితంలో ఏదో ఒకటి అడ్డుగా ఉన్నది, ఆ అడ్డును తీసి పారవేయమని, ఆ అడ్డును తొలగించుకోమని యేసు ప్రభువుల వారు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం, ఇదే రక్షణ దినం. ఒకవేళ నీవు ఆ అడ్డును తొలగించుకొనకపోతే మరలా నీకు తొలగించుకునేటువంటి అవకాశం రాకపోవచ్చు. ఆ ధనవంతుడు నిజంగా ఒకవేళ యేసు ప్రభు చెప్పినట్లుగా ఆయన ఆ ధనాన్ని అమ్మి యేసును వెంబడించి ఉంటే ఎంత గొప్ప ధన్యత అతనికి అది. అయితే ఆయన దాన్ని తృణీకరించాడు, ఎందుకంటే అది అనుకూలమైనటువంటి సమయమని ఆయన గుర్తించలేకపోయాడు. అదే రక్షణ దినం అన్నటువంటి సత్యాన్ని ఆయన అర్థం చేసుకొనలేకపోయాడు. కాబట్టి మొదటగా ఒకవేళ ధనం అన్నటువంటి దానికోసం నీవు ఈ లోకంలో ప్రయాసపడుతూ ఆ ధనముంటే చాలు అని నీవు భ్రమపడుతూ యేసును నీవు తృణీకరిస్తూ ఉంటే నీ జీవితంలో దేవుని రక్షణను నీవు తృణీకరిస్తూ ఉన్నావని, ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నటువంటి ఆ పిలుపును నీవు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావని గ్రహించాలి. సరే, యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని గురించి ఆత్మ సంబంధముగా ఈ యొక్క పొలం అన్నటువంటిది దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే,
అంటే యేసు ప్రభువులు వారు పరలోక రాజ్యమును గురించి మాట్లాడుతూ, పరలోక రాజ్యం అన్నటువంటిది ఒక పొలములో దాచబడినటువంటి ధనముతో పోల్చాడు. పోలుస్తూ యేసు ప్రభువులు వారు ఏం చెప్పారంటే, అంటే ఆయన పిలుపుకు ప్రతిస్పందించి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారి జీవితాలలో వారు ఏమి చేస్తారన్నటువంటి విషయాన్ని గురించి ఇక్కడ యేసు ప్రభువులు వారు తెలియజేస్తూ ఉన్నారు. ఏ మనిషి అయితే ఒక పొలములో దాచబడినటువంటి ధననిధిని కనుగొన్నాడో ఆ వ్యక్తి ఏం చేశాడంటే దానిని దాచిపెట్టి దానిని కొనడానికి తన దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని కూడా అమ్మివేసి ఆ పొలమును కొన్నాడు. సో విశ్వాసులకు ఈ పొలం అన్నటువంటిది ఈ దేవుని పరిశుద్ధ వాక్యమునకు సాదృశ్యంగా ఉన్నది. ఈ దేవుని యొక్క వాక్యములో ఆత్మ సంబంధమైనటువంటి ధనము దాచబడి ఉన్నది. ఆ యొక్క ధనమును, ఆత్మ సంబంధమైనటువంటి ధనమును ఎవరు కనుగొనగలరంటే, ఎవరు ఆ ధనమును గుర్తించగలరంటే, ఎవరైతే ఈ దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువుతారో వారే గుర్తించగలరు. గమనించండి, దాచబడినటువంటి ధనము మనము ఊరికనే పై పైన చూస్తే కనిపిస్తుందంటారా? కనిపించదు. అది దాచబడి ఉన్నది, మరుగు చేయబడి ఉన్నది, లోపల రహస్యంగా ఉంచబడి ఉన్నది. అయితే ఆ వ్యక్తి ఎలా కనుగొనగలిగాడంటే, ఆ వ్యక్తి ఆ పొలాన్ని దున్ని ఆయన చక్కగా దాన్ని పరిశీలన చేశాడు. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారి జీవితాలలో యేసు ప్రభువుకి వారికి మధ్య ఎలాంటి అడ్డు లేకుండా ఆ పెళ్లి విందులో, ఆ వివాహ భోజనములో వారు పాలు పొందాలి అంటే ప్రతిరోజు దేవుని పరిశుద్ధ వాక్యమైనటువంటి ఆ పొలమును వారు దున్నాలి, అందులో ఉన్నటువంటి ధనాన్ని వారు చూడాలి, ఆ ధనాన్ని వారి హృదయాల్లో దాచిపెట్టుకోవాలి, ఆ ఆత్మ సంబంధమైనటువంటి ధనాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలను వారు పొందుకొనుటకు వారి జీవితాలలో దేన్నైనా కూడా అమ్మడానికి వారు సిద్ధముగా ఉండాలి, దేన్నైనా కూడా అమ్మివేయాలి. ఎందుకంటే ఆ ధనము అంత విలువైనటువంటిది. ప్రియ యవనస్తుడా, నీ కన్నులను నీవు దేని కొరకై ఉపయోగిస్తూ ఉన్నావు? ఈ దినాల్లో చాలామంది యవనస్తులు అశ్లీలమైనటువంటి చిత్రాలు చూసేటువంటి పాపానికి బానిసలుగా అయిపోయారు. వారి యొక్క సెల్ ఫోన్స్ నిండా అపవిత్రమైనటువంటి దృశ్యాలే. యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వారే, దేవుని మందిరానికి వస్తున్నటువంటి వారే, దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని అదే ఫోన్లో వారు కలిగినటువంటి వారే, అదే ఫోన్లో వారు దేవుని వాక్యాన్ని చదువుతున్నటువంటి వారే. కానీ మరొక వైపు వారి యొక్క కన్నులు ఆ యొక్క మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి అశ్లీలమైనటువంటి దృశ్యాలతో అపవిత్రపరచబడ్డాయి. ఏ విధముగా నీ శరీరాన్ని నువ్వు ఉపయోగిస్తూ ఉన్నావు? నా సహోదరి, నీ నోటిని ఏ విధంగా ఉపయోగిస్తూ ఉన్నావు? సహోదరుడా, నీ యొక్క పెదవులను, నాలుకను, నీ హృదయాన్ని, నీ ఆలోచనలను నీవు ఏ విధముగా ఉపయోగిస్తూ ఉన్నావు? బ్రదర్ జి డేవిడ్ కరుణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కరుణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarunakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org.